వెల్కమ్ బ్యాక్. సో యా, వీఆర్ ట్రావెలింగ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఫ్లైట్ అనమాట. శ్రీనిక పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం. అండ్ హియర్ ఐమ్ ప్రిపేరింగ్ లిస్ట్, నాకు, శ్రీనికకి, ఇషితకి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అన్ని మర్చిపోతున్నాను కదా, సో ముందే రాసుకుని పెట్టుకుంటున్నాను, సో దట్ ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్ లాస్ట్ మినిట్లో. అండ్ ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ముందు రోజు నేను క్లోత్స్ అని వాష్ చేసుకుని పెట్టుకుంటాను, లేకపోతే ఏదైనా ఒక ఐటెం కావాలనిపిస్తే అది వాషింగ్లో ఉంటుంది అండ్ లాస్ట్లో మెసప్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ముందు రోజు కానీ లేకపోతే ఒక 2 డేస్ ముందు కానీ అన్నీ వాష్ చేసుకుని పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ అన్ని సర్దేస్తాను. అండ్ ఈ బిన్స్ నేను శ్రీనిక నర్సరీలోకి వాడతాను అనమాట. ఇది నేను ఎలా అరేంజ్ చేశాను అనేది కూడా ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి అది. అండ్ ఇవి దానికి చిన్నగా అయిపోయిన బట్టలు, సో తీసి పక్కన పెట్టేశాను. సో ఫస్ట్ నేను ఏమేమి క్యారీ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ ముందు ఇలా సూట్ కేసులో పెట్టేసి డంప్ చేశాను అనమాట. తర్వాత ఒక్కొక్కటి తీసి ఐ స్టార్టెడ్ ఫోల్డింగ్. ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా పెట్టుకోనండి, బట్ ఇప్పుడు ఏంటంటే నాకు, గణేష్కి, శ్రీనికకి, ఇషితకి నలుగురికి 3 డేస్కి ఒకటే సూట్ కేసులో పట్టుకుని వెళ్తున్నాము. సో ఒకటే సూట్ కేస్ కాబట్టి కొంచెం స్పేస్ ఎఫిషియెంట్గా ఉండాలని నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఎలా ఫోల్డ్ చేస్తే అన్ని బట్టలు సరిపోతాయని చేస్తున్నాను అనమాట. అండ్ సెక్షన్ వైజ్ నైట్ డ్రెస్సెస్ ఒక చోట, డ్రెస్సెస్ ఒక చోట అలా పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ అత్తయ్య కూడా నాకు కొంచెం శారీస్కి హెల్ప్ చేశారు. సో అత్తయ్య చూపిస్తున్నారు నాకు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి శారీస్ అని. అంటే శారీ ఫోల్డ్ చేసుకోవడం వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. నార్మల్గా మడత పెట్టేసి పెట్టేస్తాను, బట్ ఇప్పుడు అన్నీ ఒకటే సూట్ కేసులో వెళ్ళాలి కాబట్టి స్పేస్ ఎఫిషియెంట్గా ఎలా చేయాలా అని అత్తయ్య అడిగితే షీస్ షోయింగ్ మీ. ఇది దిస్ శారీ ఇస్ బెనారస్ పట్టు అండి. ఫ్రిల్స్ లాంటివి పెట్టుకోకలేదు, ఈజీగా వదిలేసుకోవచ్చు అని చెప్పేసి ఇది పట్టుకున్నాను. బికాస్ పూజ కదా, సో పూజకి బాగుంటుంది పసుపు కలరు. సో లెట్స్ సీ హౌ షీస్ గోన్ టు ఫోల్డ్ దాట్. దిస్ ఇస్ సో కూల్. దిస్ ఇస్ ఎ సూపర్ మెథడ్, ఐ లైక్ ఇట్. ఇది కూడా మా అత్తయ్య పడేసి చూపిస్తా చూడండి. 2 సంచులు రెడీ, మై 2 సారీస్ రెడీ. ఈజీగా ఉండదండి, బిహైండ్ ద సీన్స్ చాలా నడుస్తున్నాయి. ఇక్కడ నేను యాక్చువల్గా గాజులు ప్యాక్ చేసుకుంటున్నాను, బట్ మై కిడ్స్ స్టార్టెడ్ గెటింగ్ క్రాంకీ. నీకు ఇస్తాను తర్వాత రాత్రి ఐస్ క్రీమ్ ఇస్తాను, ఓకేనా? లేకు పైక్ లేకు. ఎందుకు ఏడుస్తున్నావు? రెడీ, మా హస్బెండ్కి హెడేక్ ఉండే, సో నాకు కూడా స్టార్ట్ అయిందనమాట రావటము. ఇంకా ఫాస్ట్గా వాళ్ళిద్దరికి ఫుడ్ తినిపించేసి నాకు, మేము కూడా తినేసాము. అత్తయ్య వెజిటేబుల్స్ తోటి రవ్వ ఉప్మా చేశారనమాట, అది తినేసి ఇద్దరిని పడుకోబెట్టేసి ఒక 10:30 అయినట్టుంది అప్పటికి. ఇంకా అవి స్టార్టెడ్ ప్యాకింగ్ రిమైనింగ్ థింగ్స్ అంతా. సో లైట్ వెయిట్ కుర్తాస్ ఐ వాస్ క్యారింగ్ అండి, ఎక్కువ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి 2 కుర్తాస్ 2 శారీస్ పట్టినాను నేను. అండ్ జ్యువెలరీకి ఒక పౌచ్, ఇది కొంచెం వేరే వాటికి ఒక పౌచ్ పెట్టుకున్నాను ఇక్కడ చివరిలో. అండ్ ఆల్సో శ్రీనికకి కొన్ని వైప్స్ పెట్టాను, బ్యాంగిల్స్ అండ్ దెన్ కొంచెం బ్రషెస్ అలాంటివి పెట్టాను. అండ్ ఇవన్నీ పెట్టినా సరే ఇక్కడ కొంచెం స్మాల్ స్పేస్ ఉంది కదా, దిస్ ఇస్ వేర్ మై హస్బెండ్ క్లోత్స్ విల్ గో. సో ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ ద స్పేస్ యూ హ్యావ్, ఇక్కడ ఫిట్ చేయాలని. సో బాగానే పట్టేసింది, ఒక 3 టీషర్ట్స్ ప్లస్ జీన్స్ షార్ట్స్ అన్ని హీ వాజ్ ఏబుల్ టు ఫిట్. ఇదంతా పెట్టిన తర్వాత కూడా పైన చాలా స్పేస్ కనిపించింది, సో పైన ఇంకొన్ని వైప్స్ పెట్టాను. అండ్ మేకింగ్ ష్యూర్ నేను చెక్ లిస్ట్లో రాసుకునేవి ఉన్నాయా, ఆర్ ఏదైనా మర్చిపోయి రేపు పెట్టాల్సింది ఉంటే రౌండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ సూట్ కేస్ కాకుండా వీఆర్ క్యారింగ్ 1 డైపర్ బ్యాగ్. ఇందులో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్స్ కానీ, వైప్స్, కొన్ని డైపర్స్ అండ్ వాష్ క్లాత్, చాలా ఎసెన్షియల్ ఐటమ్స్ మట్టుకే పట్టినాను. నేను హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టినట్లేదు, సో నా గాగుల్స్, వాలెట్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు గో ఇన్ దిస్ బ్యాగ్ అండి, ఒకటే ఒకటి. అండ్ దిస్ ఇస్ సోఫియా టాయ్ అనమాట, మై ఫేవరెట్ టాయ్ అసలు శ్రీనికకి. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ టీత్నింగ్ ఆ పర్టిక్యులర్ టాయ్. సో యా, సో రెస్ట్ ఆల్ స్టఫ్ అందులో ప్యాక్ చేశాను, డైపర్, క్రీమ్, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ సైడ్ దాట్. అండ్ లాస్ట్లో ఇంకా పైన టవల్స్ పెట్టేసుకున్నాను. అండ్ ఐమ్ ఆల్ సెట్, 1 సూట్కేస్ రెడీ అయిపోయిందండి నలుగురు కోసం. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్ డన్ అండ్ ఐమ్ ఎగ్జాస్టెడ్. యాక్చువల్గా ఇట్ వాస్ ద నైట్ బిఫోర్ వరలక్ష్మి వ్రతం అనమాట, నెక్స్ట్ డే ఇట్ వాస్ యాక్చువల్గా వరలక్ష్మి వ్రతము. సో పొద్దున్న 6 గంటల లేసాను, పడుకునేసరికి 1 గంట అయిపోయింది, మళ్ళీ 1 o'clockకి లేసాము. మార్నింగ్ లేచి వీ హ్యాడ్ 2 అవర్స్ అనమాట కొంచెం దండం పెట్టుకుని, యూనో, పూజ చేసుకోవటానికి. దీని గురించి ఇంకొక బ్లాగ్ తీశాను నేను.
సో వీకెండ్ ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తానండి. నేను సెపరేట్గా చేశాను, ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. తొందరగా పూజ చేసుకుని అండ్ ఏదో ఒకటి ఫాస్ట్గా తినేసాము, కొంచెం ప్రసాదం తినేసి కాఫీ తాగేసి ఇంకా పిల్లలకి నేను చేంజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ శ్రీనిక, ఐ యు ఆల్ రెడీ టు గో అవుట్? Somebody is all ready to go. I'm so excited అండి, బుజ్జి బేబీని రెడీ చేసేసాను. ఎంత క్యూట్గా అనిపించిందో. సో షీస్ ఆల్ సెట్ టు గో అనమాట. డైపర్ బ్యాగ్ ఒక్కటి వీఆర్ క్యారింగ్ కాబట్టి నో పర్ఫెక్ట్, వెరీ లైట్ వెయిట్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్కి. అరౌండ్ 11 o'clock అయింది. You're wearing Moana necklace? Why, Amma? You won't lose a promise? Are you excited? Let's go, Ishita. I know she slept. Come, let's go. Here we are traveling on Spirit Airlines and Spirit Airlines is one of US lo low cost carriers anamata and ippudu adi chaala cities lo vachindi. Check out cheyandi okavela mee city lo unda ani, because maakaithe baaga affordable price kaithe vachindi. Only thing endante carry on luggage allow cheyaru, chestar anukunta daniki extra fees kattali. Oka check in bag one way it is $30, 40 pounds weight allow chestaru. So that's what we took, we just took one check in bag anamata. అండ్ నేను, మేము, మా హస్బెండ్ వీఆర్ క్రేజీ అబౌట్ ట్రావెలింగ్ అనమాట. ఇషితాతోటి మేము చాలా డెస్టినేషన్స్ వెళ్ళాము, నో వీ ట్రావెల్డ్ అ లాట్. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో టిప్ నెంబర్ వన్ ఏంటంటే, బిఫోర్ యూ ఫ్లై ఆఫ్ మేక్ ష్యూర్ యూ గో టు రెస్ట్ రూమ్, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ ఎ బేబీ. ఆల్రెడీ మాకు యాక్సిడెంట్ అయింది అక్కడ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను దాని డైపర్ చేంజ్ చేశాను. ఫ్లైట్లో కూడా చేయొచ్చు కానీ కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా. ఒకవేళ ఇంట్లో మంచిగా తినొస్తే ఓకే, లేదు ఇంట్లో ఎక్కువ తినలేకపోతే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు క్యారీ సమ్ టైప్ ఆఫ్ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఫర్ యువర్ కిడ్స్. మేమైతే ఇంట్లో నుంచి ఆ రోజు ఏం తీసుకురాలేదండి, మార్నింగ్ పూజ ఉంది, హడావుడి అయిపోయింది. సో ఇక్కడ ఇషితాకి క్రిసాంట్ ఇప్పించాను అండ్ షీ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ షీ లవ్స్ క్రిసాంట్. సో యా, వి టుక్ ఫర్ దాట్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, చాలా లైట్గా క్యారీ చేయండి, చాలా మినిమలిస్ట్ ప్యాకింగ్ చేసుకోండి. ఎంత హాయిగా ఉంటుందో. నేనైతే బాగా నెసరైన ఐటమ్స్ ఒకటే డైపర్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అండ్ అది దూరంగా కనిపిస్తాను చూడండి, అది మా సిటీ అప్ టౌన్ అనమాట. కెన్ ఎనీబడీ గెస్ ఇది ఏ సిటీ అప్ టౌను? ఒకవేళ ఇఫ్ యూ కెన్ గెస్ నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పండి అది ఏం డెస్టినేషన్ అని. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఏదో ఒక 1 or 2 యాక్టివిటీ టాయ్స్ ఫర్ ద కిడ్స్ అండి. 1 hour 2 hours డొమెస్టిక్ ఫ్లైట్లో స్క్రీన్ టైం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో హియర్ షీ లవ్స్ కలరింగ్, సో తన కలరింగ్ తెచ్చుకుంది. యూ కెన్ గెట్ మ్యాగ్నెట్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ మై యంగర్ డాటర్కి షీ లవ్స్ హర్ సోఫియా, దీన్ని నేను జీరుగాడు అంటాను. సో షీ లవ్స్ ద టాయ్. అండ్ ఒకప్పుడు పెళ్లి కాకముందు వెన్ వీ వర్ బ్యాచులర్స్ కదా, ఫ్లైట్ ఎక్కితే ఏదైనా మంచిగా ఏదైనా చదువుకునేవాళ్ళం ఆర్ పడుకునేవాళ్ళం. సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ నౌ ఎస్పెషలీ మై హస్బెండ్ హీ మిస్సెస్ అ లాట్. హీ బుక్ అడిక్ట్ అనమాట. హియర్ ఈస్ రీడింగ్ పెబుల్స్ ఆఫ్ పర్సెప్షన్. కొంచెం టైం దొరికింది, శ్రీనిక కాసేపు పడుకుంది, సో ఈ స్టార్టెడ్ రీడింగ్, బట్ తను వెంటనే లెగ్స్ పెయింది అండ్ దెన్ హీ కుడ్ నాట్ రీడ్ అనమాట. అండ్ సో యా, ఇఫ్ యు ఆర్ బ్యాచులర్ ఆర్ మీకు ఇంకా కిడ్స్ లేరంటే, డూ ఎంజాయ్ దిస్ టైమ్ టు డూ ద థింగ్స్ యూ లైక్. తర్వాత టైం ఉండదంతా అన్ని కావాల్సినవి చేసుకోవటానికి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, వెనెవర్ ద ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ అయ్యేటప్పుడు ఫీడ్ ద బేబీ, బికాస్ ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల బేబీస్కి ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ద సక్ ఆన్ సంథింగ్ వాళ్ళకంత ఇయర్ పెయిన్ ఉండదన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఫీడ్ దెమ్ వెన్ ద ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. బట్ నాట్ ద లీస్ట్, ఫ్లైట్ జర్నీ విత్ ఎ బేబీ ఆర్ ఎ టాడ్లర్ కెన్ సమ్టైమ్స్ బి వెరీ క్రేజీ, కానీ ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ టైం అయితే రాదు కదా. మై డాడ్ ఆల్వేస్ సేస్ దాట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ మెమరీస్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ పెద్దోళ్ళు అయిపోతారు అని. అండ్ నేను హస్బెండ్ చాలాసార్లు ట్రావెల్ చేసామండి ఇషితాతోటి ఇన్ ద పాస్ట్, అటు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. సో ఎనీవేస్, వీఆర్ హియర్, వీఆర్ ఇన్ మేరీల్యాండ్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై కజిన్ అనమాట. కజినే కాదండి, మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు, అమ్మమ్మ తాతయ్య వచ్చారు ఇండియా నుంచి. మేము చాలా రిక్వెస్ట్ చేస్తే 2 months వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ మా కజిన్స్ ఇంట్లో దే ల్యాండెడ్ అనమాట బాల్టిమోర్లో. సో వీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్. ఐ సీ ఎ బస్.
సో ఎలిఫెంట్ ఆన్ ద క్లౌడ్ ఆ ముని మనవరాలే మాకు ఇచ్చేసింది రోయ్ మీ అమ్మ నేను కూడా మోసేసాను తాత ఎత్తుకున్నారు పర్తి తాతయ్య వచ్చి ఎత్తుకున్నారు పర్తి ఐ లైక్ యువర్ టీ షర్ట్ తాతయ్య వై దిస్ వర్షిప్ బ్యూటీ ఇస్ గాడ్ దట్స్ నైస్ సూపర్ హ్యాపీ దే ఆర్ హియర్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. నేను నా గ్రాండ్ పేరెంట్స్ తోటి మా ఫ్యామిలీతో వీకెండ్ బ్లాగ్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఐ విల్ సీ యూ ఆల్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.